బాలీవుడ్ సొసైటీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. కులాలు మతాలకు అతీతంగా అనేక మంది స్టార్స్ తమకు నచ్చిన వారిని లైఫ్ పార్ట్నర్స్గా తెచ్చుకున్నారు. కొందరు స్టార్ హీరోలు ముస్లిం అమ్మాయిలను తమ భార్యలుగా చేసుకున్నారు. మరి ఆ స్టార్స్ ఎవరో ఒక్కసారి చూద్దామా? హ్యాండ్సమ్కి ఐకాన్గా చెప్పుకునే రుతిక్ రోషన్ సైతం ముస్లిం యువతిని వివాహమాడాడు. సంజయ్ ఖాన్ కూతురు సుహాని ఖాన్ని రుతిక్ 2000 వివాహం చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన సుహాని ఖాన్ 2014 రుతిక్కి విడాకులు ఇవ్వడం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. స్టార్ సింగర్ మరియు నటుడు కిషోర్ కుమార్ 2వ భార్యగా హీరోయిన్ మధుబాలను వివాహం చేసుకున్నారు. మధుబాల ఢిల్లీకి చెందిన ముస్లిం యువతి. 1960 వీరి వివాహం జరగగా 1969 మధుబాల మరణించడం జరిగింది. నటుడు మనోజ్ వాజ్పేయి నటి నేహాను వివాహం చేసుకున్నారు. నేహ అసలు పేరు షబానా రాజ్. ఆమె ముస్లిం యువతి కావడం విశేషం. నటుడు రాజ్ బబ్బర్ కూడా ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారు. 1975 రాజ్ బబ్బర్ నదీరా జహీరాను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. నటుడు ఆదిత్య పంచోలి ముస్లిం మహిళ జరీనా వాహబ్ని వివాహం చేసుకున్నారు. 1986 వీరి వివాహం జరిగింది. జరీనా వాహబ్ విశాఖపట్నానికి చెందిన మహిళ కావడం విశేషం. నటుడు కునాల్ కేము పటోడి ఫ్యామిలీకి చెందిన ముస్లిం యువతి సోహా అలీ ఖాన్ని వివాహం చేసుకున్నారు. సునీల్ దత్ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నగీస్ని వివాహం చేసుకున్నారు. నగీస్ అసలు పేరు ఫాతిమా రషీద్ కాగా ఈమె కూడా ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ. సీనియర్ హీరో సునీల్ శెట్టి హీరోయిన్ మోనిషా ఖాదర్ని 1991 వివాహం చేసుకున్నారు. ముస్లిం అయిన మోనిషా పెళ్లి తర్వాత మానా శెట్టిగా పేరు మార్చుకున్నారు.